యాంటీబాడీస్ కాక్టెయిల్ ఇదేదో తాగే డ్రింక్ అనుకుంటారా కానే కాదు కరోనాలో పోరు కీలకంగా మారుతున్న ఔషధం ఇది కోవిడ్ బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే మందు రోచి ఫార్మసీ అభివృద్ధి చేసిన యాంటీబాడీస్ కాక్టెయిల్ ఇప్పటికే అమెరికా యూరప్ దేశాల్లో వినియోగిస్తున్నారు తాజాగా దీనికి భారత్ లో డిజిసిఐ కూడా అనుమతిచ్చింది కరోనా బాధితులపై మంచి ఫలితాన్ని ఇస్తుండడంతో ఈ మెడిసిన్ ను తెప్పించుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాంటీబాడీస్ కాక్టెయిల్ అత్యంత ఖరీదైంది ఒక్క డోసు ధర 59,750 రూపాయల నుంచి ఆ పైమాటే స్వల్ప మధ్యస్థ లక్షణాలుండి వ్యాధి తీవ్రత ఎక్కువై రిస్క్ ఉన్న వారికి దీన్ని వాడతారు తొలి బ్యాచ్ లో 100,000 ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయి ఒక ప్యాకెట్ తో ఇద్దరికి చికిత్స అందించొచ్చు దీన్ని 12 ఏళ్లు పైబడి 40 కిలోలలోకి మించి బరువున్న వారికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది మందిచ్చే సమయంలో రోగి ఆక్సిజన్ లెవెల్స్ 90%కి పైగా ఉండాలని యాంటీబాడీ కాక్టెయిల్ మందును అభివృద్ధి చేసిన రోచే ఫార్మసీ సూచించింది ఈ కిట్ ను ఉపయోగించిన వారిలో 70% మంది 4 రోజుల్లో కోలుకున్నారని సంస్థ చెబుతోంది రోగిలో కరోనా వ్యాధి ముదరకుండా యాంటీబాడీస్ కాక్టెయిల్ అడ్డుకుంటుందని ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కోలుకోవచ్చని వెల్లడించింది ఈ ఔషధం అంచనాలను అందుకున్నట్లు తెలుస్తోంది గురుగ్రామ్లోని మేదాంతా హాస్పిటల్లో ఈ మందును తీసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు వెంటనే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు దేశంలో ఈ మెడిసిన్ ను తీసుకున్న తొలి పేషెంట్ ఆయనే అయితే ఆయన ఆరోగ్యాన్ని మరికొన్ని రోజుల పాటు పర్యవేక్షిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడ్డప్పుడు ఆయనకి ఇచ్చింది కూడా యాంటీబాడీస్ కాక్టెయిల్ ట్రంప్ కోలుకున్న నెల తర్వాత అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ దీని అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది అమెరికాకు చెందిన రీజెనరాన్ కంపెనీ తయారు చేసిన ఈ మందును ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయడానికి స్విట్జర్లాండ్కు చెందిన రోచే ఫార్మాకు అనుమతి వచ్చింది ఈ సంస్థ మన దేశంలో సిప్లాతో కలిసి మార్కెటింగ్ చేస్తోంది తొలి విడతలో 100,000 ప్యాక్లను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు కరోనా రోగులపై ఇది బాగా పనిచేస్తుండడంతో దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులు దీన్ని కొనుగోలు చేసి తమ దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఆర్థికంగా భరించగలిగే వారికి వినియోగిస్తున్నాయి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పటికే ఈ మెడిసిన్ ను వినియోగిస్తున్నారు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా 2-3 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి లక్షణాలు కనపడిన మొదటి వారంలో ఇస్తే ఇంజెక్షన్ ఇస్తే 70 నుంచి 80 మందికి ఆసుపత్రి పాలయ్యే ముప్పు తప్పుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇది డబుల్ మ్యూటెంట్ వైరస్ పై కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు మరోవైపు భారత్ కు చెందిన జైడస్ క్యాడిలా కూడా తాము తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డిజిసిఐ అనుమతి కోరింది ఇప్పటిదాకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తయారు చేసిన ఏకైక భారతీయ సంస్థ అది ZRC-3308 పేరుతో రూపొందిన మెడిసిన్ లో కరోనా వైరస్ కు చెక్ పెట్టే 2 రకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉంటాయి జంతువులపై ప్రయోగాల్లో ఈ ఔషధం సురక్షితమని నిర్ధారణ అయినట్లు పేర్కొంది జైడస్ క్యాడిలా స్పష్టం చేసింది పాజిటివ్ వచ్చిన 3 రోజుల తర్వాత ఇంజెక్షన్ రూపంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను ఎక్కిస్తారు వైరస్ కు ఉండే కొమ్ముల్లాంటి నిర్మాణాలు శరీరంలోని కణాలకు అతుక్కోకుండా ఈ యాంటీబాడీస్ అడ్డుకుంటాయి ప్రస్తుతం 2,00,000 డోసుల మోనోక్లోనల్ యాంటీబాడీస్ దిగుమతికి కేంద్రం అనుమతిచ్చినట్లు సమాచారం 65 సంవత్సరాలు పైబడిన వారు అధిక షుగర్ కిడ్నీ వ్యాధులు ఆస్తమా బీపీ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణహాని తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కరోనాపై పోరులో దీన్ని కొత్త ఆయుధంగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు